పటాన్చరు మండల పరిధిలోని పాటి, కర్దనూర్, నందిగామ, ఘన్పూర్, బానూర్, కేసారం, ఇస్నాపూర్ పాశమైలం గ్రామాల పరిధిలో 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వలు, మహిళా సమాఖ్య భవనం తదితర పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. కర్దనూరు, నందిగామ, బానూరు, ఇస్నాపూర్ గ్రామాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో 100,000 రూపాయల నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, నేడు ప్రతి గ్రామంలో 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు రాజకీయాలకు అతీతంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. నిరుపేద ప్రజల కోసం వైకుంఠ రథాలు, ఫ్రీజర్ బాక్సులు అందించిన దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఓకే సార్.